దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 49వ అధ్యాయము 15-16 వచనాలు. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా? వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. ఈ మంచి వాగ్దానం మన మంచి దేవుడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, మీకొస్తున్న సమస్యలను బట్టి, మీకొస్తున్న ఇరుకు ఇబ్బందులను బట్టి, మీరు ఒకవేళ దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడు అని ఒకవేళ దిగులు పడుతున్నారా, ఒకవేళ ఆందోళన చెందుతున్నారా? దేవుడు విడిచిపెట్టకపోతే మనకెందుకు ఇన్ని కష్టాలు? ఇన్ని ప్రార్థనలు ఏమైపోతున్నాయి? ఇన్ని దీక్షలు, ఇన్ని ఉపవాసాలు ఏమైపోతున్నాయి? ఇంత శ్రద్ధగా గుడికి వెళుతూ ఇంత ఆసక్తిగా భక్తి చేస్తున్నామే, ఏంటి మన పరిస్థితులు ఇంకా మారట్లేదు, ఏంటి శోధనలు మనల్ని విడిచిపెట్టట్లేదు అని మీలో మీరు ఒకవేళ దిగులు పడుతూ దేవుడు మనల్ని విడిచిపెట్టేశాడేమో అని మీరు అనుకుంటున్నారా? ఈరోజు ప్రభు మీతోనే సూటిగా మాట్లాడుతున్నారు. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా? వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను అంటున్నారు. కన్న తల్లి చంటి బిడ్డను మర్చిపోగలరా? ఎక్కడ పెట్టినా నిద్రలో కూడా ఒక్కొక్కసారి తడుముకుంటూ బిడ్డను తడుముకుంటూ ఉంటుంది తల్లి. ఎప్పుడు ఆ బిడ్డ దాసే, ఏ పని చేసినా ఆ పని చేస్తూ ఒక అడుగు బిడ్డను చూస్తూ, ఎటు వెళ్ళినా సరే ఆ చంటి బిడ్డ మీద ఒక ధ్యాస, ఒక ఆలోచన, ఆ బిడ్డను గురించిన ఒక తపన, ఆ బిడ్డను ఎత్తుకునే వెళుతుంది. లేదు, ఎక్కడన్నా ఉయ్యాల్లో వేసినా, ఎక్కడైనా కూర్చోబెట్టినా, ఇక ఇదే తపన, ఇదే ధ్యాసలో తల్లి ఉంటుంది. ఎప్పుడు కన్న తల్లి చంటి బిడ్డగా ఉన్న ఆ చంటి బిడ్డను మర్చిపోవటం అనేది జరగదు, ఎప్పుడు అదే ధ్యాసలో ఉంటుంది. ప్రభు అంటారు, ఒకవేళ వాళ్ళైనా మరుచుదరేమో, అలాంటి కన్న తల్లి అయినా మర్చిపోగలదేమో, కానీ నేను మాత్రం నిన్నెన్నడూ మరువను అంటున్నాడు. ఈరోజు నీ వాగ్దానం వింటున్న ప్రియ దైవ జనాంగమా, మనల్ని మరువని దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. యెషయా గ్రంథంలోని 63వ అధ్యాయాన్ని మనం పరిశీలిస్తే అక్కడ ఒక చక్కని మాట 9వ వచనంలో మనం చూస్తాం. వారి యావత్ బాధలు ఆయన బాధ నొందెను అనే మాట. యావత్ బాధల్లో, ఎన్ని బాధల్లో ఉన్నామో అన్ని బాధల్లో మనతో కూడా బాధపడుతున్నారంట ఆయన. మనతో కూడా మనం ఎంత బాధపడుతున్నామో, ఎన్ని బాధలు పడుతున్నామో, మన బాధలన్నీ మనతో పాటు ఆయన కూడా పడుతున్నారు. ఇంకొక మాట పేతురు రాసిన పత్రికలో అంటారు, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నారు. ఆయన చింతపడుతున్నారంట మన గురించి. కనుక మన యావత్ చింత మనం ఆయన మీద వెయ్యాలి. మొదటి పేతురు 5వ అధ్యాయంలో 7వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. మన చింతలన్నీ, మన యావత్ చింతలన్నీ మన తరపున ఆయన చింతపడుతున్నారు, మనతో పాటు ఆయన బాధపడుతున్నారు. అంత మాత్రమే కాదు, కీర్తన గ్రంథంలో 40వ కీర్తన అంటారు, నేను శ్రమలు పాలై దీనుడనైతేని ప్రభు నన్ను తలంచుకొనుచున్నాడు అనే మాట ఈ 40వ కీర్తనలో మనం ఆఖరి వచనం 17వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. అంటే ప్రభు తలంపులో ఉన్నాం మనం. ఎప్పుడు ప్రభు మన గురించి చింతపడుతున్నాడు, ప్రభు మన గురించి మన యావత్ బాధలో మనతో పాటు బాధపడుతున్నాడు. మన దేవుడు ఎంత మంచి దేవుడు, ఎంత మంచి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. కనుక ఈ మాట మీరు ఎప్పుడు మనసులో పెట్టుకోండి, నా దేవుని తలంపులో నేనున్నాను, నేను చింతపడుతుంటే నా దేవుడు నాతో పాటు చింతపడుతున్నాడు, నేను బాధపడుతుంటే నా యావత్ బాధలు ఆయన కూడా బాధపడుతున్నాడు అనే మాట మాత్రం వాస్తవంగా నమ్మండి. తన కన్న తల్లి ప్రేమ కన్నా మిన్నైన ప్రేమ మన యేసయ్య ప్రేమ.
ఆయన ఏమంటున్నారో చూడండి. చూడుము, నా అరచేతుల మీద నిన్ను చెక్కుకుని ఉన్నాను. మనం ఆయన అరచేతుల్లో చెక్కుకున్నాడు. ఆయన అరచేతిలో ఉన్నాం. ఎప్పుడు ఆయన ఎదుటే మన ప్రాకారాలు ఉన్నాయి, ఆయన ఎదుటే మనం ఉన్నాం. ఈ మాట మనసులో పెట్టుకోండి, ధైర్యంగా ఉండండి. మన దేవుని కన్నుల ఎదుటే మనం ఉన్నాం. ఆయన చూస్తున్నారు ఎప్పుడు, ఆయన గమనిస్తున్నారు ఎప్పుడు మనల్ని, మన గురించి ఆలోచిస్తున్నారు ఎలా మనల్ని బయటికి తేవాలని. మనల్ని అంటూ ఆయన ఎప్పుడూ మర్చిపోలేదు. ఆయన ఈ వాగ్దానం వింటున్న మీలో ప్రతి వ్యక్తిని తప్పక బయటికి తెస్తారు. మీ పరిస్థితులు మారుస్తారు, మీ సమస్యలు తీరుస్తారు. మీ పక్షాన నోటి నిండా నవ్వు ఇచ్చి మిమ్మల్ని ఆనందపరచబోతున్నారు. ఇలాంటి అద్భుతమైన కార్యాలు ప్రభు మనందరి జీవితంలో ఆయన జరిగించునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసు రాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. ప్రభువా, నీ బిడ్డలకు మీరు మేలు కలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు మా గురించి చింతపడుతున్నారు, మీరు మా గురించి ఆలోచిస్తున్నారు, మీరు మా యావత్ బాధలో మాతో మీరు బాధపడుతున్నారు. అయ్యా, మీలాంటి మంచి దేవుణ్ణి మేము దేవుడిగా కలిగి ఉన్నటే మహాభాగ్యం. స్త్రీ తన బిడ్డను కరుణింపకుండా చంటి బిడ్డను మర్చిపోగలదా? వారైనా మరుచుతారు, కానీ ఎప్పుడు నేను నిన్ను మరువను అంటున్నారు. చూడు, నా అరచేతుల మీదే చిక్కుకొని ఉన్నాను అంటున్నారు. నిజంగా ఎంత గొప్ప దేవుడివయ్యా, ఎంత మంచి దేవుడివి అయ్యా. మిమ్మల్ని ఆరాధిస్తూ ప్రార్థిస్తున్న మేము మిమ్మల్ని బట్టి ధైర్యంగా ముందడుగులు వేయటకు తగిన కృపదాయిచ్చేయమని, మీ బిడ్డలందరినీ ధైర్యపరిచి బలపరచమని ఈ కొద్ది మనవులు నజరుడని యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.